నమస్కారం అండి, మంచినీళ్ళు తాగుతున్నారండి మీరందరూ? వెరీ గుడ్. మంచినీళ్ళు అంటే ఏంటండి తెలుసండి మీకు? మంచినీళ్ళు అంటే ఏంటో, అంటే సారీ తప్పుగా అనుకోవద్దు నేను ఇట్లా అడుగుతున్నానని. నేను గత 12 సంవత్సరాలుగా నా మిత్రుడు ఒకడు నన్ను అడిగాడు, అరే నువ్వు తాగే నీరు మంచినీరని తాగుతున్నావు, దాంట్లో నిజంగా మంచి ఉందా, దాంట్లో జీవం ఉందా అని అడిగాడు. నాకు అర్థం లేదండి, స్టార్టింగ్ నాకు అర్థం లేదు. మనం తాగే నీటిలో అసలు మనం ఎంతవరకు మనం తాగుతున్న నీరు మన శరీరానికి మంచా చెడా అని చూస్తున్నాం. చాలామంది నీటి మీద ఎంతో రీసెర్చ్ చేసి మన కోసం వాటన్నిటినీ అందుబాటులో ఉంచారు, కానీ అంత టైం ఉందండి మనకి? నీటి గురించి తెలుసుకునేంత టైం ఉందా? ఎక్కడికి వెళ్ళినా మంచినీరు ఇవ్వండి అని అడుగుతాము, మంచినీరు తీసుకోండి అని అంటాము, కానీ దాంట్లో మంచి ఎంత ఉందనేది మనం చూస్తున్నామా? చూడాలండి. ఇప్పుడున్న మనం ఎలాంటి కలుషితమైన చుట్టుపక్కల చూడండి మీరు, మన సరౌండింగ్స్, మన వాతావరణం అన్నీ డిస్టర్బ్ అయ్యి, అలాగే నీరు కూడా. అందుకనే కదండి ఇళ్ళల్లో ఫిల్టర్లు ఆరోలు పెట్టుకుని మరీ తాగుతున్నాం నీరు. మన కూడా మున్సిపల్ కుళాయి ఉన్నా కూడా మనం ఒక ఫిల్టర్ పెట్టుకుని, ఆరో ఫిల్టర్ని పెట్టుకుని దాంట్లో ఉన్న అన్ని మినరల్స్ని డీమినరలైజ్ చేసి తాగుతున్నాం. ఆలోచించారండి దీని గురించి? నేనేదో సేల్ చేద్దాం మీకు ఈ వీడియో చేయట్లేదండి. ఈ వీడియో ద్వారాగా నేను ఎంతమంది అయితే ఈ వీడియోని చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇలాంటి వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి, అంటే మీ మిత్రులకి, మీ బంధుమిత్రులకి, అలాగే మీ తెలిసిన వాళ్ళందరికి కూడా ఇదే క్వశ్చన్స్ని మీరు అడగాలి. మీరు అడగలేకపోతే ఈ వీడియోని పంపేయండి, షేర్ చేయండి, దాని ద్వారాగానే వాళ్ళు తెలుసుకుంటారు. మనం తాగే నీటిలో మనం చూడాల్సింది చాలా 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 పర్టికులర్గా వాటర్లో జీవం ఉందా లేదా తెలుసుకోవాలండి. జీవం అంటే జీవరాశులు ఉన్నా, మైక్రోఆర్గానిజమ్సా, బ్యాక్టీరియానా, వైరసా? కాదండి, మనం తీసుకునే నీటిలో ఖచ్చితంగా నెగటివ్ ఓఆర్పి ఉండాలి, ఆక్సిడేటివ్ రిడక్షన్ పొటెన్షియల్. ఇది మైనస్లో ఉండాలి, అందుకని నెగిటివ్ అంటారు. మైనస్లో ఉన్నప్పుడు దాంట్లో జీవం ఉంటుంది, దాంట్లో మన బాడీకి కావాల్సిన రిపేర్లకి, సెల్స్లో, అణువుల్లోకి రిపేర్లు అవసరం ఉంటాయి. ఆ రిపేర్లు కావాలంటే మన తాగే నీటిలో ఓఆర్పి వాల్యూ అనేది మైనస్లో, నెగిటివ్లో ఉండాలి. అలాగే మన బాడీలో ఉన్న అన్ని అవయవాలు కూడా శారదత్వం, ఆల్కలైన్ నేచర్లో ఉన్నవి, ఆల్కలైన్ నేచర్ ఉన్నాయి కాబట్టి మనం తాగే నీరు కూడా ఆల్కలైన్ ప్రాపర్టీ కలిగి ఉండాలి. శారదత్వం కలిగి ఉన్నప్పుడు, అలాంటి నీరు మనం తీసుకున్నప్పుడు మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్నింటినీ, మన శరీరంలో ఉన్న అవయవాలన్నింటినీ కూడా అది యథావిధిగా ఉంచుతుంది. వాటికి ఏదైతే స్టేట్లో ఉండాలో ఆ స్టేట్లో ఉంటాయి. అలా ఉండటం వల్ల ఆర్గాన్స్ ఫంక్షన్స్ అన్నీ మోడరేట్గా ఉండి మన బాడీని కరెక్ట్గా మెయింటైన్ అవుతుంది. మూడోది, మనం తీసుకునే నీరు సంవత్సరం గాడికి దాని క్లస్టరింగ్ సైజ్ పెరిగిపోతుందండి. H2O మనకు తెలుసు, H2O సింగిల్ మాలిక్యులర్గా మూవ్ అవుతుందండి, ఒక క్లస్టర్, ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి మూవ్ అవుతుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితికి 15-20 మాలిక్యులర్ స్ట్రక్చర్, 15-20 మాలిక్యులర్ స్ట్రక్చరు ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి మనం తాగే నీటిలో మనం అబ్జర్వ్ చేస్తున్నాం. కానీ దానివల్ల బాడీకి అణువుల్లోకి వాటర్ వెళ్ళేసి దాంట్లో మలినాన్ని తీలేకపోతుంది, టైంలో తీలేకపోతుంది. అందుకని మలబద్ధకం అనే ఇష్యూస్ ఇప్పుడు చాలా చూస్తున్నాం, పిల్లల్లో చూస్తున్నామండి, పసి పిల్లల్లో కూడా చూస్తున్నాం. అలాంటి మలబద్ధకం నుంచి దూరంగా ఉండాలంటే ఖచ్చితంగా మన వాటర్ మాలిక్యులర్ క్లస్టర్ 6 మాలిక్యులర్ స్ట్రక్చర్ ఉండాలి. ఇది ఐనెస్ట్ వాటర్లో
100% పాసిబుల్. నేను ఇప్పుడు మీకు చెప్పేవన్నీ కూడా, నేను ఒక డాక్టర్ని కాదండి, నేను ఒక ఇంజనీర్ని, నేను ఒక కోచ్ని. నేను ఇప్పటి వరకు 1000 మందికి 1000 వేలాది మందికి మంచి నీటి యొక్క ఇంపార్టెన్స్ని చెప్పుకుంటూ వస్తున్నాను. అందులో భాగంగానే ఇప్పుడు 1,00,000 మందికి చెప్పాలని ఒక కంకణంగా పట్టుకుని ఈ వీడియో చేస్తున్నాను. నేను చెప్పేది ప్రతిదీ కూడా ఆల్మోస్ట్ అన్నీ అని అంటున్నారు, కానీ ఆల్మోస్ట్ ప్రతిదీ కూడా ఒక రీసెర్చ్ జరిగిన తర్వాత ఆ రీసెర్చ్ కన్క్లూజన్స్ నుంచే మీకు చెప్పడం జరుగుతుంది. మీకు ఒక బుక్ చూపిస్తానండి. ఇప్పుడు ఈ బుక్ రాసింది ఎఫ్ బట్మెంగ్లిషన్, ఈయన ఒక డాక్టర్, ఎండి డాక్టర్. బుక్ చూడండి. ఈ బుక్ పేరు వాటర్ క్యూర్స్ డ్రగ్ కిల్స్, హౌ వాటర్ క్యూర్డ్ ఇన్క్యూరబుల్ డిజీజెస్. అయితే ఇలాంటి బుక్స్ ఇండియాలో కూడా ఉన్నాయండి. నేను ఏం చెప్తున్నానంటే, మీరు తీసుకునే నీటి ద్వారా కూడా మీ జబ్బుల్ని మీరు తగ్గించుకోవచ్చు అని చెప్తున్నారు, నీటి ద్వారా. ఎస్, నాకు ఇంకో బుక్ ఉందండి, ద మిరాక్యులస్ ప్రాపర్టీస్ ఆఫ్ అయనైజ్డ్ వాటర్, బాబ్ మ్యాక్లే. ఈ బుక్ మొత్తాన్ని నేను ఇంగ్లీష్లో, తెలుగులో రెండింటిలో కూడా బుక్లో ఉన్న ప్రతి వర్డ్ టు వర్డ్ మీకోసం నేను ఒక వీడియో తయారు చేశాను. ఆ వీడియో లింక్ నేను ఈ కింది డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూడవచ్చు. మనం తీసుకునే వాటర్ కానీ, అంటే నీరు అయనైజ్డ్ వాటర్ అయి ఉంటే దానివల్ల మన బాడీకి ఇప్పుడున్న కాలంలో జీవం ఉన్న వాటర్ తాగినతో సమానం. కాబట్టి ఫర్దర్గా ఇంకా మీకు దీని గురించి తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా నంబర్కి మీ డీటెయిల్స్ పంపించండి, నేను మీకు వాట్సాప్లో మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ అందియగలను. నా పేరు ఎంవి బాబు అండి, నేను ఒక లైఫ్ కోచ్గా పనిచేస్తూ ఉంటాను. మీకు ఏమైనా రిలేషన్షిప్ ఇష్యూస్ కానీ, లేదంటే మీ బిజినెస్ గ్రోత్కి కానీ ఏమైనా సపోర్ట్ కావాలంటే నా నంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ ఎంవి బాబు సైనింగ్ ఆఫ్. సీ యూ అగైన్ ఇన్ సమ్ అదర్ వీడియో.